హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జంతువులలో ప్రవర్తన తొమ్మిదవ తరగతి జీవశాస్త్రం నుంచి ముఖ్యమైన బిట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన బిట్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరు కింద డిస్క్రిప్షన్లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది దానిని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు ప్లేలిస్ట్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బయాలజీకి సంబంధించి బిడ్స్ పెట్టడం జరిగింది వాటిని కూడా చూడగలరు ఫస్ట్ క్వశ్చన్ జంతువుల ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య ఎంత జంతువుల ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య ఎంత ఆన్సర్ నాలుగు మొత్తం రకాల సంఖ్య నాలుగు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాలుగు చూద్దాం మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తన రీతులను పరిశోధకులు అధ్యయనం చేసి వివరించారు ఇప్పటి వరకు వాళ్ళు పరిశోధించిన అంశాలు ఒకటి సహజాత ప్రవృత్తి సహజాత ప్రవృత్తి రెండవది అనుసరణ మూడవది నిబంధన నాలుగవది అనుకరణ ప్రవర్తన రైతుల పరిశోధకులు నాలుగు రకాలుగా ఇప్పటి వరకు నాలుగు రకాలుగా మొత్తం నాలుగు రకాలుగా వివరించారు అవి సహజాత ప్రవృత్తి రెండవది అనుసరణ మూడవది నిబంధన నాలుగవది అనుకరణ మొత్తం నాలుగు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తుంది జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తున్నది జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తుంది ఆన్సర్ పై వన్యు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జంతువుల ఆవాసాలు మరియు వనరులను వెతికే విధానాన్ని ఫస్ట్ ఆప్షన్ ఇది సరైనది శత్రువుల నుండి తమను తాము కాపాడే విధం ఇది కూడా సరైనది ప్రత్యుత్పత్తి కొరకు భిన్న జీవిని ఎంచుకోవడం తమ సంతతిని కాపాడుకోవడం సో పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ జంతు ప్రవర్తన ప్రభావితం చేసేవి జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై రెండు ఒక జంతువు శరీర ధర్మం మరియు శరీర అంతర్నిర్మాణం జంతువు యొక్క ప్రవర్తన ఎట్లా ప్రభావితం చేస్తుందో గుర్తించడానికి జంతు ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది జంతువుల ప్రవర్తనను బాహ్య మరియు అంతర ప్రచోదనలు అంతర ప్రచోదనలు ప్రేరేపిస్తాయి ఇతర జంతువుల నుండి ఆపద ధ్వని వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి బాహ్య ప్రచోదనలుగా పనిచేస్తాయి ఆకలి భయం మొదలైనవి అంతర్గత ప్రచోదనలుగా పనిచేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సహజాతి ప్రవృత్తి పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు ఆన్సర్ సహజాత ప్రవృత్తి పుట్టుకతో వచ్చే ప్రవర్తనను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు సహజాత లక్షణాలు అంటారు పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇవి జటిలమైనవి ఎగ్జాంపుల్ పక్షులు గూడు కట్టుకోవడం సంతానోత్పత్తి కోసం భిన్న జీవిని ఎంచుకోవడం మరియు రక్షణ కోసం సమూహాలుగా ఏర్పాటు చేసుకోవడం మొదలైనవి సహజాత ప్రవృత్తి యొక్క లక్షణాలు నెక్స్ట్ అనుసరణ అనుసరణ అంటే జంతువుల ప్రవర్తన రీతిలో ఇది ఒకటి గుడ్ల నుండి బయటకు వచ్చిన కోడిపిల్లలు లేదా పిల్లలు తమ తల్లిని గుర్తించడం అనుసరణ ఉంటారు నెక్స్ట్ నిబంధన కండిషనింగ్ నిబంధన అంటే సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనలకు ప్రతిచర్యకు చూపే ఒక రకమైన ప్రవృత్తిని ప్రవర్తనని నిబంధన అంటారు సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనలకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అంటారు కండిషనింగ్ అంటారు ఇది నేర్చుకోవాల్సిన ప్ర ప్రవర్తన ఇది నేర్చుకోవాల్సిన ప్రవర్తన ఇది పుట్టుకతో రాదు నెక్స్ట్ అనుకరణ ఫోర్త్ ఆప్షన్ అనుకరణ ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను అనుకరణ అంటారు మనం సాధారణంగా మన తెలియకుండానే ఇతరుల నుండి మనం అనుసరిస్తూ ఉంటాం ఇది మనం మాట్లాడేటప్పుడు కానీ లేదా మాటల్లో కానీ భంగిమల్లో కానీ ఇలాంటి అనుకరణ మనలో కనిపిస్తుంది పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాతి ప్రవృత్తి అంటారు లేదా సహజాతి లక్షణాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సహజాత ప్రవృత్తికి ఉదాహరణ సహజాత ప్రవృత్తికి ఉదాహరణ ఆన్సర్ పై వన్ని ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పక్షులు గూడు కట్టుకోవడం ఇది సహజంగా వస్తుంది సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం సో పై వన్ని సరైన ఆన్సర్ సహజాత ప్రవృత్తికి ఉదాహరణ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు ఆన్సర్ సహజాత ప్రవృత్తి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బాతు పిల్లలు కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన బాతు పిల్లలు కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన ఆన్సర్ అనుసరణ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కోళ్ళు బాతులు గుడ్లు పొదిగిన బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి కోడి పిల్లలు కానీ బాతు పిల్లలు కానీ గుడ్ల నుండి పొది బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు అనుసరణ అంటారు అనుసరణ అనే లక్షణం వలన కోడి పిల్లలు కానీ పిల్లలు కానీ తమ తల్లిని గుర్తించి అనుసరించి ఆహారాన్ని మరియు రక్షణని పొందగలుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన మారటం గంట కొట్టే సమయాన్ని బట్టి బడి బడిలోని పిల్లల ప్రవర్తన మారటం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నిబంధన సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తన నిబంధన అంటారు ఒక రకమైన ప్రవర్తనని నిబంధన అంటారు ఇది నేర్చుకోవాల్సినది పుట్టుకతో రాని ఇది పుట్టుకతో రాదు ఎగ్జాంపుల్ బడి గంటను ఉదాహరణగా తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది గంట కుట్టే సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఉదయం వేళలో గంట మోగినట్లయితే ఉదయం ప్రార్థన సమావేశానికి హాజరు కావాలని అదేవిధంగా విరామం సమయం అయిపోగానే గంట మోగితే తరగతి గదికి వెళ్ళాలని అదే చివరి పీరియడ్ అయిపోయిన వెంటనే గంట మోగితే పిల్లలు ఇంటికి వెళ్ళిపోవాలని నిబంధన తెలియజేస్తుంది ప్రతిసారి మోగింది గంట అయినప్పటికీ సమయాన్ని బట్టి పిల్లల ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంటుంది ఇది వాళ్లకు అనుభవం నేర్పిస్తుంది దీని నిబంధన అంటారు గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన మారడం నిబంధన ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఇవాన్ పావోలోవ్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇవాన్ పావోలో అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనుకో అనేక పరిశోధనలు చేశాడు అతను కుక్కకు ఆహారాన్ని చూపించి వెంటనే అది లాలాజలం స్రావించడం గమనించాడు అతను కుక్కకు ఆహారాన్ని చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడానికి గమనించాడు ఇది ఒక సహజ ప్రతిస్పందన సహజ ప్రతిస్పందన కుక్కకు ఆహారాన్ని చూపించిన వెంటనే లాలాజలం స్రవించడాన్ని సహజ ప్రతిస్పందన అంటారు ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా కుక్క నోటి నుండి లాలాజలం స్రవించడం పావులో గమనించాడు వ్యక్తి ఆహారాన్ని తీసుకురానప్పటికీ కూడా కుక్క నోటి నుండి లాలాజలం స్రవించడాన్ని గమనించాడు ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించడం ప్రయోగం చేశాడు గంట మోగినప్పుడల్లా ఆహారం పెట్టడం కుక్కకి అలవాటు చేశాడు ఆహారం పెట్టకపోయినా గంట శబ్దం వినబడగానే కుక్క నోటి నుండి లాలాజలం స్రావించడం మొదలైంది గంట మోగిన వెంటనే లాలాజలం స్రావించడం ఒక నిబంధన అవుతుంది లాలాజలం స్రావించడం ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అంటారు నిబంధన సహిత ప్రతిచర్య అంటారు గంట మోగిన వెంటనే లాలాజలం స్రవించడం ఒక నిబంధన అయితే లాలాజలం స్రవించడం ఆ నిబంధనకి ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అంటారు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఇవాన్ పావులో చాలా ముఖ్యమైన బిట్ హెటర్ డిఎస్లో కూడా సైకాల నుంచి ఎక్కువగా అడిగిబెట్టేది నెక్స్ట్ క్వశ్చన్ నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ ఆన్సర్ పై వన్ని పెద్దవాళ్ళు రాగానే గౌరవించి లేచి నిలబడడం నిబంధన సహిత ప్రచర్యకు ఇది కూడా ఉదాహరణ ఇది రైట్ ఆన్సర్ పలుపు విప్పదీయగానే ఎద్దు అరగ దగ్గరికి పోవడం ఇది కూడా సరైనది జాతీయ గీతం వినగానే లేచి నిలబడడం ఇది కూడా సరైనది సో పై వన్ని సరైనవి ఆన్సర్ పై వన్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చింపాజాలీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కోహ్లర్ కోహిలర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ మీద చింపాంజలిలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడు ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది ఒక చింపాంజి చెట్టుకున్న పండు కోయడానికి ప్రయత్నించింది అది అందలేదు కర్ర పుల్ల ఉపయోగించి కోసింది పుల్లతో గుచ్చి పండును తినసాగింది మిగతా చింపాంజీలు కూడా ఇలానే చేస్తాయి ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయి దీనిని అనుకరణ అంటారు అనుకరణ అంటారు చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త కోహిలర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అలెక్స్ అనే ఆపిల్ ఆపిల్ను ఈ విధంగా పిలిచేది అలెక్స్ అనే ఆపిల్ ఆపిల్ను ఈ విధంగా పిలిచేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ బనారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఎర్విన్ పెప్పర్బర్గ్ పెప్పర్బర్గ్ ఎర్విన్ పెప్పర్ బర్గ్స్ అన్న చిలుకను తెచ్చి దానికి శిక్షణ ఇచ్చాడు నెమ్మదిగా దానికి వంద పదాలు నేర్పించాడు హండ్రెడ్ అవార్డ్స్ నెమ్మదిగా దానికి వంద పదాలు నేర్పించాడు పదాలు ఉపయోగించి సొంతంగా వాక్యాలు తయారు చేయడం కూడా నేర్పించాడు కొన్ని రోజుల తర్వాత అలెక్స్కు పసుపు రంగు గిన్నె మరియు పసుపుపచ్చ చిప్పను చూపిస్తే ఆ రెండింటి మధ్య గల భేదాలను చిన్న చిన్న పోలికలను గుర్తించగలిగింది ఇతర చిలుకలకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఇతర చేగల గుంపు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఆపిల్ను బనారీ అని పిలిచేది ఆపిల్ని బనారీ అని పిలిచేది ఎందుకంటే అది అరటి పండులాగా రుచి ఉంటుంది మరియు చెరీలాగా రంగుతో కనిపించేది ఈ రకంగా రెండింటినీ కలిపి పేరు పెట్టడం అలెక్స్ యొక్క సృజనాత్మకకు ప్రతిఘగా ఉంటుంది అలెక్స్ చనిపోయేటప్పటికీ ఏడవ ఏకం వరకు ఏడవ ఏకం వరకు నేర్చుకోగలిగింది అలెక్స్ అనే చిలుక ఆపిల్ను ఏ విధంగా పిలిచేది ఆన్సర్ బనారీ అని పిలిచేది నెక్స్ట్ క్వశ్చన్ జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు ఆన్సర్ ఇథాలజీ జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటారు ఇథాలజీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య ఏది ఉద్దీపనలకు చూపే ప్రతిచర్య ఏది ఆన్సర్ నిబంధన థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలు వాసన పసిగట్టడం చీమలు వెతుకులాడడానికి కారణం ఏది కుక్కలు వాసన పటగట్టడం మరియు చీమలు వెతుకులాటకు కారణం ఏది ఆన్సర్ ఫెర్మోన్లు ఫెర్మోన్లు విడుదల చేయడం నెక్స్ట్ క్వశ్చన్ కందిరీగా దేనితో గూడు కడుతుంది కందిరీగా దేనితో గూడు కడుతుంది ఆన్సర్ బురద మట్టితో బురద మట్టితో కందిరిగా గూడు కడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బీవర్ అనే క్షీరథం ఎక్కడ కనిపిస్తుంది బీవర్ అనే క్షీరథం ఎక్కడ కనిపిస్తుంది ఆన్సర్ ఉత్తర అమెరికా ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బీవర్ అనే క్షీరథం ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవనిలో లేని ప్రవర్తన ఏది మానవునిలో లేని ప్రవర్తన ఏది ఆన్సర్ అనుసరణ మానవునిలో లేని ప్రవర్తన అనుసరణ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది ఆన్సర్ కందేరీగా ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గోటులోని ఆహారంపై గుడ్లు పెట్టేది కందేరీగా నెక్స్ట్ క్వశ్చన్ బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపించిన అందరూ కూర్చున్న తర్వాతే భోజనం చేయడానికి మొదలు పెట్టడం ఏ ప్రవర్తన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపించిన అందరూ కూర్చున్న తర్వాతే భోజనం చేయడం మొదలు పెట్టడం ఏ ప్రవర్తన ఆన్సర్ సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సహజాత ప్రవృత్తి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో